మరొక ధ్యాయం మరొక ధ్యాస లేనటువంటి వ్యక్తి రాజ్ కపూర్ అనేవారిని విన్నాం మనం. ఐ బ్రీత్ సినిమా, ఐ డ్రింక్ సినిమా, ఐ లివ్ సినిమా, టోటల్ సినిమాయే తన ప్రపంచం అని ఆయన అనేవారు. ఆ తర్వాత ఒక రామానాయుడు గారి గురించి మనం చెప్పుకోవాలి. సినిమాయే సర్వస్వం, సినిమాయే తన జీవితం. చాలాసార్లు సురేష్ గారు అంటుండేవారు నాతో రామాన్ తండ్రి గారి గురించి, మీరే చెప్పండి ఇంకా సినిమాలు తీయటం మానేయమని. నేను అదే మాట అన్నాను, ఇక మీరు రిటైర్ అవ్వచ్చు కదా, ప్రశాంతంగా మీరు మనవలతో ఉండొచ్చు కదా, ఎందుకు వీళ్ళంతా కష్టపడతారంటే, రాజా సినిమాలు చేయటం తీయటం నేను మానేస్తే ఇక నా జీవితం ఆగిపోయినట్లు ఉంటుంది. ఆఖరి శ్వాస వరకు కూడా సినిమాలు చేస్తూనే ఉండాలి, తీస్తూనే ఉండాలి నా అటు ఆయన సినిమా మీద తనకున్న మక్కువని, ప్రేమని ఆ రకంగా చెప్పుకున్నారు. చివరి వరకు కూడాను సినిమాయే సర్వస్వం, సినిమాయే తను అన్నట్టుగా ఆయన సినిమాలు తీస్తూ వచ్చారు. అది ఒక తెలుగు సినిమాలోనే కాదు, యావత్ భారతదేశంలోనూ అన్ని భాషల్లోనూ ఆయన సినిమాలు తీయటం అనేది రేర్ ఫీట్. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కానిటువంటిది. అది ఒక రామానాయుడు గారికే సాధ్యమైంది. అన్ని భాషల్లోనూ, భారతదేశంలో అన్ని భాషల్లోనూ సినిమాలు తీయటం అన్నది ఆయన ఒక్కరికే చెల్లింది. అది మనందరం గర్వించినటువంటి గొప్ప విషయం. అది అలాంటి రామానాయుడు గారు ఈ రోజున మనకు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యం కలగజేయాలని, వారి కుటుంబ సభ్యులు నా ప్రకార సానుభూతిని తెలియజేస్తూ, మా రామానాయుడు గారు ఎక్కడ ఉన్నా, పైలోకాల్లో ఉన్నా ప్రశాంతంగా, శాంతిగా ఉండాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రజల సమక్షంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.